Hi, hello. This is Sojanya. Welcome back to Nithya vlogs channel in Malaysia. Ela unnaru andaru. Nenete chala baagunnanu. Meerandaru ela unnaru na comment section lo cheppandi. ఇవాళైతే నేను మీకు ఫాండెంట్ రెసిపీని చూపించాలనుకుంటున్నాను. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి 40 గ్రామ్స్ మనం మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. దానిలోకి ఇంకొక 40 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. మనకి దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మాత్రం ఫాండెంట్ అనేది సరిగ్గా రాదు. తర్వాత వచ్చేసి 50 ml కండెన్స్డ్ మిల్క్ని తీసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. సో ఇది మిక్స్ చేసుకునేప్పుడు కొంచెం అంటుకుంటూ ఉంటుంది. సో మీరు వర్క్ బెంచ్ మీద కొంచెం ఐసింగ్ షుగర్ని జల్లినట్టయితే మనకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. దీన్ని ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి షేప్స్ అనేవి అంత బాగా వస్తాయి. సో నేనైతే బాగా నీట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఫాండెంట్. సో నేను దీనిలో మనకు కావాల్సిన కలర్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. నేను నాకు రెయిన్బో కేక్కి కావాల్సిన కలర్స్నే యాడ్ చేసుకున్నాను. సో మీరు కలర్ని యాడ్ చేసేప్పుడు ఇలా ఏదైనా బౌల్ తీసుకొని దానిలో ఫాండెంట్ని మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా చేతికి అంటుకుంటూ ఉంటుంది కలర్ అనేది. సో ఇలా నేనైతే స్ప్రెడ్ చేసుకున్నాను. మీ దగ్గర మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే ఫాండెంట్, సో మీరు ఈ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ తీసుకుంటుంటే దానికి సరిపడా మిల్క్ పౌడర్, దానికి సరిపడా ఐసింగ్ షుగర్ అలా తీసుకోండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే ఫాండెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, సో ఇలా అంటుకుంటూ ఉంటుంది. ఏమీ కాదు, మనం ఇట్లా తీసినప్పుడు వచ్చేస్తుంది. దీన్ని రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ బయట తీసుకున్న ఫాండెంట్ని కూడా మీకు చూపిస్తున్నాను. సో నేను ఇది బయట తీసుకున్నాను. బయట తీసుకొని దానిలో పింక్ కలర్ యాడ్ చేశాను అనమాట. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి సో రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. సో బిగ్ బాల్ వచ్చేసి నేను ఇంట్లో రెడీ చేశాను అండ్ స్మాల్ బాల్ వచ్చేసి బయట తీసుకున్న ఫాండెంట్. సో చూసారా, రెండు అయితే నాకు ఈక్వల్గానే అనిపించింది. సో రెండు అయితే వర్క్ బెంచ్కి అంటుకున్నాయి. ఇలా నేను ఫాండెంట్ని తయారు చేసుకొని దాంట్లో కలర్స్ మిక్స్ చేసుకొని ఈ రెయిన్బోని తయారు చేశాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.